ఇంకా ఏం పీకాలి? చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు తండ్రి కొడుకులు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏం పీక్కుంటావా పీక్కో అనేవాళ్ళు. చేతి మీద వెంట్రుకను కూడా పీకలేవని పదే పదే రెచ్చగొట్టేవారు. అలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడిన ఫలితం ఇప్పుడు కళ్ళ ముందే కనబడుతోంది. ఓపిక పట్టిన జగన్ మంచి ముహూర్తం చూసుకుని ఒక్క పీకు పీకితే చంద్రబాబు పోయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కూర్చున్నారు. జగన్ దెబ్బకు చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరి తమ్ముళ్లకు దిక్కులు తెలియడం లేదు. అలాంటిది ఇప్పుడు ఏం పీకారంటూ మళ్ళీ లోకేష్ మొదలుపెట్టారు. తమ పీకుడు భాష వల్లే తమకిన్ని కష్టాలు వచ్చాయన్న కనీస జ్ఞానం కూడా లోకేష్లో కనిపించకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఈ నెల 28వ తేదీ సాయంత్రం జైలులో చంద్రబాబుతో లోకేష్, భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ 50 రోజులుగా తన తండ్రిని జైలులో ఉంచిన జగన్ ఏం పీకారని రెచ్చగొట్టడమే విచిత్రంగా ఉంది. లోకేష్కు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు 50 రోజులుగా జైలులో ఉండడానికి మించిన పీకుడు ఏముంటుంది? ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎంతమంది లాయర్లను రంగంలోకి దించినా ఎన్ని పిటిషన్లు వేసినా బెయిల్, మధ్యంతర బెయిల్, ముందస్తు బెయిల్ రావడం లేదు. ఇంతకన్నా చంద్రబాబు ఇంకా ఏం పీకించుకోవాలని లోకేష్ అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. చట్టానికి న్యాయానికి తాను అతీతుడనే అనుకుంటున్న చంద్రబాబు పైన సిఐడి 4 కేసులు పెట్టింది. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్ల అల్లర్ల కేసులు కూడా బుక్ అయ్యాయి. అన్ని కేసుల్లో కలిపి 8 పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. ఇవి కాకుండా రాజధాని నిర్మాణాల్లో ముడుపులు అందుకున్న ఆరోపణలపై ఐటీ శాఖ నోటీసు జారీ చేసి విచారణకు రెడీ అవుతోందట. రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు తనపై నమోదైన కేసులతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. 50 రోజులుగా జైలులో ఉండడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఇదంతా కళ్లతో ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఇంకా జగన్ను పట్టుకుని చంద్రబాబును ఏం పీకావని లోకేష్ అడగడంలోనే అజ్ఞానమంతా బయటపడుతోంది.